బ్యాక్ టు న్యూస్. కులమత వర్గ అంతరం లేని విద్యాసౌధాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. దసరా కానుకగా 5,000 కోట్ల రూపాయలతో 28 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల శంకుస్థాపన జరుగుతోందన్నారు. ఒక్కో పాఠశాలలో 4వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యి తిరిగి అకాడమిక్ ఇయర్ ప్రారంభ లోపల ఈ భవన నిర్మాణం కావాలంటే ఎంత ఆలోచన ఉందో నిధులు కేటాయించి 5,000 ఏదో 1 ఊరికేనే పునాది వేసి దాన్ని నిర్మాణం చేయడం కాకుండా పక్కాగా ఈ భవన నిర్మాణ కార్యక్రమంలో జరుగుతుంది. అన్ని వసతులతో సంబంధించి ఆ స్థలంలో ఒక కార్యక్రమం జరగాల కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇదే కార్యక్రమాన్ని మానకొండూరులో ఈరోజు గౌరవ శాంత సభ్యులు కవ్వపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, దాని తర్వాత మంత్రులు వారు చేస్తారు. ఈ జిల్లాకు 3 మొత్తం 28 స్కూల్స్ వచ్చినాయి. ఇక బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఈ బిల్డింగ్ రూపురేఖలు కానీ ఇవన్నీ కూడా మీకు మళ్ళీ కూడా చెప్తాను. ఆర్ఎండ్బి అధికారుల బాధ్యత. ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యి తిరిగి అకాడమిక్ ఇయర్ ప్రారంభం లోపల ఈ భవన నిర్మాణం కావాలంటే ఎంత ఆలోచన ఉందో నిధులు కేటాయించి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది ఈ